हाय फ्रेंड्स अंदर की वेलकम टू मन हार्वेस्टर व्लॉग्स नीन मी अजय यादव अंदर इला उन्नारु फ्रेंड्स अयिते चाला बागुन्ना मीरु अंदरू बागुंडालनि अनुकुंटुन्ना सो लास्ट वीडियो चूसिनारु कदा मन बंडि अयिते पंचर अयिंदि मल्ल सो इक्कडने अयिते पंचर चेपिस्तुन्ना मन लक् एंटंटे बंडि मन पंचर कोट दग्गरने पंचर अयिंदन्नमाट सो ई मुंदु उन्नायि कदा जेल अयिते ఇప్పి అయితే దగ్గర ఇక్కడ దగ్గర ఉన్నాయి కాబట్టి జల్జల్ అయితే తీసుకొచ్చాను. నైట్ అయితే 10 అవుతుంది. సో అన్నయ్య అన్నాడు ఇప్పుడే లాస్ట్ మీరైతే ఇప్పుడైతే ఇంకొక 10 మినిట్స్ అయితే పోతున్నాను అన్నాడు. సో చూస్తున్నారు కదా ఇక మనం అయితే ఇదైతే క్రేన్ వాక్ కపుట్లలో అయితే కొన్ని అయితే తీసుకున్నాయి. ఇక్కడ ముందే పక్క పొంట అయితే షాప్ ఉన్నది. మనకైతే ఎందుకంటే జర్నీలో పోయేటప్పుడు ఏంటంటే నిద్ర వస్తుంది కాబట్టి ఊకే ఇవైతే ఎక్కువనైతే మనం అయితే యూజ్ చేస్తాం. ఒక 10-20 కొనుక్కొని అయితే దగ్గరనైతే పెట్టుకుంటాం. ఎందుకంటే నిద్ర వచ్చినప్పుడు అలా మనం అయితే మోకం కడుక్కొని ఇవి రెండు వేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, నిద్ర రాకుండా ఉండదు అన్నమాట. మనోడైతే మొత్తం ఇక కుమార్ అయితే ఫుల్ కామెడీ చేస్తాడు. సో మొత్తానికి అయితే పంచర్ అయితే చేయడం అయితే అయిపోయింది. గాలి అయితే చెక్ చేస్తాడు. సో మనకైతే చిన్న టైర్లనైతే 60 అయితే ఉండాలి. 60 మనకు 60 ఉండాలి కాబట్టి మనం అయితే తక్కువనే పెట్టిస్తున్నా. ఎందుకంటే మన టైర్లు కొంచెం అరిగినాయి దంగినాయి అన్నమాట అరిగినాయి అన్నమాట తక్కువనే 55-50 పెట్టిస్తున్నా. ఎందుకంటే ఫుల్ ఓవర్ ఉన్నా కూడా దమ్మున పేలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టిస్తున్నా. ఈ ట్రాలీ టైర్లు కాబట్టి పీటికి అయితే పెద్ద వెయిట్ అయితే పడది. సో బండి టైర్లు మన ఇంజన్ టైర్ మన బండి టైర్లు అయితేనో కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి ట్రాలీ టైర్లు ఇక కొంచెం అయితే అరిగి ఉన్నాయి కాబట్టి తక్కువనే పెట్టిస్తున్నా. గంధరేడానయ్య మాక నుడి యాభై సరే కానీ రుణాలు 50 తీసుకునే ఎంత రుణాలు రుణాలు గాలి పెడతారు కదా ఇవా ఏం చేద్దాం కుదరరా నేను పోతుంది జరా ఒక 5 నిమిషాలు లేట్ అయితే పోదు. వీడియో చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మన వీడియోస్ అయితే 8K 10K 9K ఇట్లా 20K కూడా వెళ్తున్నాయి, కానీ వీడియోస్ లైక్స్ అయితే అస్సలు కొట్టలేరు. సో మీరు లైక్లు కొట్టడం వలన అయితే మన వీడియోస్ అయితే ఇంకానైతే వైరల్ అవుతాయి అన్నమాట. సో అట్లా లైక్స్ కొట్టి నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నా. వీలైనంత వరకు అయితే మా మీకు వాట్సాప్ గ్రూపులకు సో మీరు స్టేటస్ పెట్టుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ దయచేసి చెప్తాను, లైక్ అయితే ఖచ్చితంగా చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మీ లైక్లు అయితే ఎవ్వరు కొట్టట్లేదు, చాలా వ్యూస్ వెళ్తుంది లైక్లు కొట్టలేరు. సో మొత్తానికి అయితే ఇక టైర్ అయితే ఎక్కించిన సామాన్ అయితే పట్టుకొని పోతానే. మనం అయితే టైర్ ఎక్కించేటప్పుడు అయితే మనం అయితే టైట్ చేస్తాం కదా బోట్లు షెడ్లను అయితే. సో ఓవర్గా అయితే టైట్ చేయొద్దు. ఓవర్గా టైట్ చేస్తే ఏంటంటే మనం అవి రెండు మా షెడ్లు ఇరుగుతాయి అన్నమాట. సో నాయి కూడా రెండు ఇరిగిపోయినాయి మనం తెలియకనైతే స్టార్టింగ్లో అయితే ఇరుగొట్టినా నేనైతే. సో కొంచెం అయితే చూసుకుంటే ఇవ్వాలి, మనకు అనుభవం అయింది కాబట్టి నేనైతే కొంచెం చూసుకున్నాను. రెండు సార్లు లాస్ట్ ఎండింగ్ టైంలో ఒకసారి కొంచెం సౌండ్ వచ్చుతుంది నట్ టైర్ అట్లా అప్పుడే ఆపాలి. సో మనైతే ఎయిర్ జాకీ అనమాట. ఎయిర్ జాకీని అయితే ఎక్కువనైతే నమ్మద్దు, మనకైతే అది చాలా డేంజర్. ఎప్పుడు ఆయిల్ లీక్ అయితే తెలియదు, ఎప్పుడు కిందకి అయితే మళ్ళీ వచ్చేది తెలియదు. అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎయిర్ జాకీ పెట్టినామంటే సపోర్టర్ అవుతుకిట్లేదని పెట్టాలి. పనిచేస్తే కానీ తక్కువ, అది ఎన్నడూ ఆయిల్ సీల్ పోతే ఏదో ఒకటి ఇబ్బంది చేస్తారన్నమాట. సో మళ్ళీ అయితే డోర్ అయితే లాక్ వేస్తున్నాయి. ఎందుకంటే మనం అయితే ఇప్పుడైనా బయటికి ఇట్లా పోయినప్పుడు అయితే మర్చిపోతే ఇప్పుడు ఏమైనా పెట్టినా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇక అక్కడ కనిపిస్తుంది కదా అక్కడనే అనమాట పంచర్ కోటు. సో ఇక నేనైతే బండి పట్టుకొని అయితే పంచర్ కోటు కాడికి అయితే వెళ్తా. మన
మనం ఇట్ సైడ్ రావాలి కాబట్టి రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి మళ్ళీ ఇది ఏందంటే సిద్దిపేట హైవే అంటే ఎక్కువ 24 అవర్స్ నడుస్తూనే ఉంటాయి అన్నమాట వెహికల్స్ సో మధ్యలో అయితే ఆగాయి అన్నమాట జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి सो लाइट लेते मन बंडी के अच्छे इन राकपोये इंटन अन्नी अच्छे लाइट चिन्ह चिन्ह रिपेर अभी वेक सो आ वीडियो एंकंटे मन लास्ट वीडियो अंत वीडियो चूस कदा मन धाइए कुटकपोते मोतम तेलर ले मोतम वाटे उ मन इंटड़ना रोज मोतम वाटो अभी पुद पोद पोदलाते सायंत्र वरकू अदे पनी उ अलचे सर राची तक बंड डिस्प्लेटा चमक रईट बंडिंग निन्न लाइट पेट्टिनाम लाइट पेट्टिनाम डिस्क लाइट चमक चमक अंटे चमक चमक वेरे लेवल पंचर कोट कंचल बैल लेरिनाम बंड दाटक दाटने बंल वेहिकल सो मोता अभी मन तो नचने अलते मुद्दे अट फोर वील अन्नवा ऊर एंड सो मनक इकडनते वन अवर टाइम वेस्ट सो इकडन सिद्धिपेटते 15 किलोमीटर्स उ सो लाइट चूस कदा लाइटलते पेदनते अवते मन को यूजफुल अतना सो बंडी की लाइटल डाउट रावच्छ सो मनमे स्टार्ट चानेल पेटे मुझे लाइटल पड़ता बैटरी अच्छे 1 ईयर लपे मोतम डेड आ भय बहुत मन को सो इपड़ेना अवैसे मनक यूजफुल मन अट इट लास्ट इट मूल को बैठनाबी अवैसे इला मन एनकोचे वेहिकल्लते मनक क्लारी कोडते सैड को मन सैड पॉइंट एवरना लाइट फोकस मोतम पक्क जरूरतरन सो अवैसे मन यूजफुल यूजफुल अटना सो ओके इदे पालमाकुला विलेज सो इक चूस्त कदा इदो बद देवे पंडगर चला चाल फेमस सो इलांट सिचुवेसन रोडते तागी अटूटते मोतम इला जलसाल मन चूसकटे सो इक मुझे कदा इधन बंकन सैडक आपको मनमे इकड़कते वैसा लाइट इपड़के सो इकनते अवते कमे वाल मल्ले
మొత్తానికైతే సిద్దిపేటకి అయితే వచ్చేసిన ఉంది ఇక మధ్యలో అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఇక మనకైతే అక్కడ బాగా ట్రాఫిక్ రోడ్ అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ నడుతుంది కాబట్టి ఇక వీడియో అయితే తీయలేదు ఇబ్బందికరంగా ఉండే అన్నయ్య అయితే పడుకున్నాడు కాబట్టి మళ్ళీ అయితే నేనే స్టార్ట్ చేసిన ఇక్కడైతే కొంచెం ఫ్రీగా అనిపించింది సో ఇక సిద్దిపేట లోపలికి అయితే ఇప్పుడైతే ఎంట్రీ అవుతున్నాం ఇక ఇక్కడనైతే మనకైతే ఇక్కడ మధ్యలో అప్పునైతే ఫుడ్ అన్నం అయితే తినాలి సో టైం అయితే ఓవర్ అయింది మనకైతే ఫుడ్ దొరుకుతుందో దొరకదు మనకైతే తెలియదు ఏం దొరికినా మనకైతే లాస్ట్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి అంత బాగా అయితే ఉండదు ఓకే సో మీ అందరి డౌట్ రావచ్చు ఇదైతే పని లేకపోతుందా అక్కడ కూడా వర్షం పడ్డది అని అయితే మీకు డౌట్ రావచ్చు సో మన ఉన్న ఏరియాలో అయితే వర్షం పడలేదు అని అయితే మనకైతే వాళ్ళైతే అన్న వాళ్ళైతే ఫోన్ చేశారు సో ఎందుకంటే ఇక వచ్చేటప్పుడు అయితే చెప్పారు ఒక ఫోర్ వీలర్ అయితే మనం అయితే తీసుకురండి సో కిరణ్ అన్న వాళ్ళు అదే రావణ వాళ్ళు అయితే రాలేదు ఈసారి అయితే వాళ్ళే ఇక వాళ్ళ విలేజ్లోనే ఫుల్ అయిపోయింది ఫీల్డ్ మనం కూడా అక్కడికి పోయేది ఉండే కానీ అక్కడనైతే ఫుల్ వర్షం పడగా ఇక టూ వీలర్ నడవదని చెప్పుడుతోనే మనం అయితే ఈ బండిని తీసుకొని ఈ బండి అయితే మనతో రావడం ఫస్ట్ టైం ఈ బండి తీసుకొని అయితే మనం అయితే ఇక్కడికి అయితే వెళ్తున్నాం అక్కడనైతే వర్షం పడలేదని చెప్పారు సో ఎట్లయినా కొంచెం ఫోర్ వీల్ ఉండాలి కాబట్టి మనం అయితే ఫోర్ వీల్ తీసుకొని పోతున్నాం ఓకే సో మొత్తానికైతే ఇప్పుడైతే సిటీలకు అయితే ఎంట్రీ అవుతున్నాం సో మనం అయితే సిటీలోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అయితే మనం అయితే డివైడర్ సైడ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే అటు సైడ్ వెహికల్స్ పెడతారు మళ్ళీ ఒకటి చెట్లు బాగుంటాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది మనం అయితే ఇటు సైడ్ కడిగే మళ్ళీ ఇటు సైడ్ కడిగే తీటి ఎవరైనా వచ్చి తాకే అవకాశం ఉంటుంది కాబట్టి సో సిటీలోకి వెళ్ళి ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే డివైడర్ సైడ్ వెళ్తే అటు సైడ్ వాళ్ళు అయితే వాళ్ళు ఇట్లా వెళ్ళని మనకు అనవసరం కానీ మనం అయితే సిటీలోకి వెళ్ళి అయితే పోయేటప్పుడు అయితే డివైడర్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే అటు చూసినారు కదా వెహికల్స్ అయితే రోడ్ల మీద వెళ్తారు మనకైతే ఇబ్బంది అయితే చాలానే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ ముందుగా అనిపిస్తుంది కదా మనం అయితే స్ట్రేట్ వెళ్ళాలి అటు రైట్ తీసుకుంటే సిరిసిల్లకి వెళ్తుంది ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా కుమ్రవెల్లి దుగ్గుండి ఇట్లా వెళ్తుంది అన్నమాట కుమ్రవెల్లి ఇట్లా సో స్ట్రేట్ వెళ్ళాలి మనం అయితే ఇక్కడ అయితే స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి కదా స్పీడ్ బ్రేకర్లకి అనేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే అది 1, 2, 3, 4 ఉంటాయి ఇట్లా సో అలాంటి సిచ్యువేషన్లో స్పీడ్ పోతే ఏమిటంటే మనకి బాడీకి ఇట్లా ఎత్తేసినట్టే అంత అదులుతుంది అన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అటు స్టేట్ వెళ్ళాలి మనం సో ఇటు అటు మనం అటు ఇక్కడనైతే ఇక చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో మనం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు సో ఇక్కడ ముందు చూస్తున్నారు కదా వెహికల్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇంత నైట్ అయినా కూడా ఎంత ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ ముందు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్ మాత్రం సో అక్కడ చూడండి ఫిష్ అవి ఒకటి అయితే సూపర్ ఉన్నాయన్నమాట సో ఈ ముందు నుంచి అయితే మళ్ళీ మనం అయితే చూడండి ఎట్లున్నదో లొకేషన్ మాత్రం ఆ బొమ్మలు సూపర్ అంటే సూపర్ ఉన్నది ఆగుదాం అనుకున్నాం కానీ ఎవరైనా ఆపితే మళ్ళీ ఇట్లా పోలీసులు ఇట్లా ఎవరైనా వచ్చి ఇబ్బంది చేస్తారని అయితే స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం ఇక సో ఇక ముందైతే ఇంక ఇక్కడనైతే మాకైతే హోటల్స్ అయితే ఏం కనవలేదు ఇంకా ముందు అయితే మనం అయితే చూద్దాం ఎట్లున్నాయో హోటల్ సో ఇక ఇందాకనైతే మనమే ముందు వచ్చినాం అన్నమాట సో అన్నయ్య అయితే ముందైతే పంపిస్తున్నా ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్కి ఇట్లుంటే ఇట్లా హోటల్స్కి ఇట్లుంటే అబ్బా అని చెప్పిన మనకైతే ఇక్కడనైతే ఇక పెద్దగా అయితే కనిపిస్తలేవు ఇక ముందు ఎట్లుంటాయో చూద్దాం సో మళ్ళీ ఒకటి ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా నైట్లో వచ్చినాం కాబట్టి కొంచెం అయితే దారి అయితే కొంచెం అయితే మనకైతే అర్థమైతే లేదు ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి సో అన్నయ్యకి అయితే మనకైతే ఆ బండి అన్నయ్య వాళ్ళకైతే తెలుసు ఇదంతా రూట్ తెలుసు కాబట్టి వాళ్ళని అయితే ముందు పంపిస్తున్నా సో ఇదైతే సెకండ్ టైం మనం అయితే వెళ్ళడం సో మనం నైట్ వచ్చి నైట్ వెళ్ళినాం కాబట్టి ఎంతైనా మనకైతే గుర్తున్న ఎంత కొంచెం అయితే కన్ఫ్యూజన్గా ఉంటాం సో డే అయితేనో మనకైతే ఈజీగా అర్థమవుతుంది అటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా లైటింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో సో అదే అన్నమాట కోమటి చెరువు సో అదైతే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదా సిద్దిపేటలు అంటారా బాబు అని మనకైతే ఇన్స్టాల్ అయితే ట్రెండింగ్ బాగా వైరల్ అయింది కదా
సో అదే అన్నమాట కామెంట్ చేయరు. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మనకైతే కామెంట్ చేయండి. మనం అయితే నెక్స్ట్ టైం అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీలు కాదు, ఎందుకంటే సో ఈ నైట్ టైంలో మనం ఇక్కడ బండి రోడ్డున పెట్టి వెళ్ళలేం కదా. సో నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ లైటింగ్ మాత్రం. సో మీకైతే వీడియోలు అయితే కరెక్ట్ అయితే కనిపిస్తలేకపోవచ్చు, నాకైతే లైవ్లను అయితే సూపర్ అండ్ సూపర్ కనిపిస్తుంది. రెండు మూడు అయితే రెండో ఒకటో జాంట్ వీల్స్ అయితే ఉన్నట్టున్నాయి, ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది అక్కడ తిరుగుతాయి కదా ఇట్లా లైట్స్, సూపర్ అండ్ సూపర్ ఉన్నది. సో ఒక్కసారైనా రావాలి ఇక్కడికి అయితే. సో ఈ బండి పక్క పెట్టినాక ఒకసారి అయితే టూర్ వేద్దాం వాడికి. సో ఇక పోతేనే ఉన్నాం ఇప్పుడైతే. ఇంకా ఇక్కడ ముందు ఏమైనా రెస్టారెంట్ ఏదైనా హోటల్కి వెళ్తే ఇంత తిని మనం అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనం అయితే ఇంటికన్నా అయితే అన్నం అయితే తిని రాలేదు. అన్నం తిని మనం ప్రశాంతంగా బండి నడపచ్చు, కాకుండా అన్నం తినకపోతే ఏమైందంటే అసలు ఇక మనశాంతి ఉండదన్నమాట. సో ఈ ముందు నుంచి మనం అయితే లిఫ్ట్ తీసుకోవాలి, లిఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలి. సో ముందు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్, అక్కడ మొత్తం ఇట్లా పార్కు లేకుండా అనమాట. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. సో ఆ వైట్ కలర్ ఉన్నాయి కదా ఇట్లా గొడుగుల్లాగా, అవి ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అయితే ఈ ఫస్ట్ టైం అనమాట, లాస్ట్ ఇయర్ అయితే మనకైతే అవి అయితే కనిపించలేదు, ఇప్పుడే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఇక్కడైతే కొంచెం అయితే మనకైతే రెస్టారెంట్లని అయితే కొంచెం అయితే అవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ముందు బంక్ ఉంటుంది, ఆ బంక్లో పెడదామని అనైతే అన్న అయితే పోతుండే, కానీ అక్కడ ప్లేస్ ఉన్నదో లేదో. సో అన్నం తిన్నాకనైతే మనం అయితే పడుకుందామని అయితే ఇక బ్యాక్ సైడ్ అయితే వచ్చేసిన మంచిగానైతే. సో ఇంత మనకైతే అడుగు మన కొంచెం బెడ్డులాగానైతే గడ్డి గడ్డి మించి అయితే సాప. సో ఇక్కడ బ్యాగ్ బట్టలు ఇట్లా ఉన్నాయి కదా, అవి మంచిగానైతే కొంచెం సూపర్ అనిపిస్తుంది. కాకుంటే ఏంటంటే బాగా ఇట్లా స్పీడ్గా పోతే ఏంటంటే ఎత్తేసి కొంచెం అయితే నడుము వచ్చినట్టు అవుతుంది. సో మనకైతే ఇంటికన్నా అయితే బాగా వర్క్ అయింది కాబట్టి మనం అయితే కొంచెం అయితే బాడీ అయితే సపోర్ట్ చేస్తలేదు, కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది, కొంచెం మనకైతే సర్ది కూడా అయిందన్నమాట. అందుకే కొంచెం అయితే రిలాక్స్ రెస్ట్ తీసుకుందామని అయితే బ్యాక్ సైడ్ వచ్చేసిన. సో మళ్ళీ అయితే నేనైతే బండి అయితే ఎక్కిన, ఆ కుమార్ అన్న అయితే పడుకున్నాడు. ఇది అయితే ఇక్కడ నుంచి రామాయపేట నుండి అయితే మనం అయితే తూపురాన హైవే ఎక్కుతున్నాం అన్నమాట. సో మధ్యలో అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇక నేను పడుకున్నా కాబట్టి అన్న అయితే వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి అయితే మనం అయితే లిఫ్ట్ తీసుకోవాలి చక్కగా. మనకైతే ఇది హైదరాబాద్కి వెళ్తుంది, తూపురాన హైవే అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడనైతే చాలా అంటే చాలా లారీలు వస్తాయన్నమాట, కొంచెం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదైతే ఈ హైవేని చూస్తే నాకైతే చెన్నై హైవే గుర్తుకు వస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సేమ్ చెన్నై హైవే లెక్కన అనిపిస్తుంది. సో ఇక్కడ ముందు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా లారీస్ ఉన్నాయన్న లారీలు ఉన్నాయన్నమాట. ఇక్కడనైతే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనైతే పంజాబ్ లారీస్ అయితే ఎక్కువ అవుతాయి, వాళ్ళకి సంబంధించిన హోటల్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో పంజాబ్ వాళ్ళు మన ఫుడ్ తినలేరు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి వీళ్ళైతే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ 90% అయితే పంజాబ్ లారీసే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి. ఇక్కడనైతే పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళైతే ఫుడ్ తిని మంచిగా వాళ్ళకైతే మళ్ళీ రిలాక్స్ తీసుకొని అయితే వెళ్తారన్నమాట. సో మన తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ పంజాబ్కి ఇట్లా వెళ్ళినా కూడా అక్కడ ఫుడ్ తినలేరు, అక్కడ కూడా మనకు సంబంధించిన హోటల్స్ ఉంటే అక్కడైతే తింటారు. ఇక్కడ మన పంజాబ్ వాళ్ళు మన తెలంగాణ ఇట్లా హోటల్స్ ఉంటే వాళ్ళైతే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో అట్లా మనకైతే వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆకలి చంపుకున్నాడు లేకుంటే ఇట్లా వాళ్ళ సంత వండుకున్నాడు ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సో అట్లా కొంచెం బెనిఫిట్ అయ్యి ఇట్లా మన ఏరియాలో వాళ్ళ ఫుడ్ దొరకడు, మన వాళ్ళు పోతే మన వాళ్ళ ఏరియాలో మన ఫుడ్ దొరకడు, బెనిఫిట్ ఉంటుంది. ఓకే ఇక్కడ నుంచి అయితే నాన్ స్టాప్ కొట్టుడే, ఇక్కడనైతే ఇక రెస్ట్ అయితే తీసుకునేలేదు. సో ఇక్కడ బంకులో కూడా చూడండి ఎన్ని లారీస్ ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. సో సేమ్ అన్నమాట ఇక్కడ కూడా అట్లనే హోటల్స్ ఉంటాయి, ఇక్కడ బంక్స్ ఇక్కడ బంకులలో చాలా పార్కింగ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడనైతే సేఫ్గా పెట్టుకుంటారు. లారీ వల్ల అయితే ఎక్కువనైతే ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు అయితే ఇక్కడ ఇలాంటి ప్లేసులను అయితే ఇక పడుకొని అయితే రిలాక్స్ తీసుకొని అయితే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు కాబట్టి నిద్ర వచ్చినప్పుడు అయితే సేఫ్గా అయితే ఇక్కడ వండుకుంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మధ్యలో అయితే మేమైతే కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో అయితే రూట్ అయితే మర్చిపోయినాం అన్నమాట. మర్చిపోతే ఏమైందంటే తెల్లారినాకనైతే మళ్ళీ అయితే ఇక రూట్ అయితే కొంచెం ఎత్తుకులాడుకుండా అయితే వెళ్ళినాం, ఎందుకంటే మనం అయితే కొంచెం అయితే మర్చిపోయినట్టు అయింది. సో నేనైతే పడుకున్నా మళ్ళీ ఇప్పుడు లేచిన, ఇక అన్నయ్య అయితే డ్రైవింగ్ చేస్తాడు. ఇక మనకైతే కొంచెం అయితే చెప్పిన కదా మనకైతే కొంచెం అయితే బాడీ అయితే ఇక సపోర్ట్ చేస్తలే, అందుకనే ఊకే పడుకున్నా అన్నయ్య నడిపిండు. సో మొత్తానికైతే మనం అనుకున్న విలేజ్కి అయితే ఇదే అన్నమాట, ముందైతే కనిపిస్తుంది విలేజ్. ఇప్పుడైతే విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో మొబ్బు అయితే చాలా అంటే చాలా ఇట్లా
నల్లగా అయితే తయారవుతుంది. ఎందుకంటే మనకనేది చాలా అంటే చాలా వర్షం పడ్డది. సో ఇక్కడ కూడా వర్షం పడితే మాత్రం ఇక మనం అయితే ఇంత కష్టపడ్డానే అయితే వేస్ట్. ఇక ఇంత రిస్క్ తీసుకునేది వేస్ట్. ఓకే, ఇక ఇప్పుడైతే తుప్పుడు తుప్పుడు పడుతుంది. మీద చూస్తున్నారు కదా టాప్ అయితే కొంచెం అయితే నానింది. సో మనవడైతే కొంచెం చెద్దరైతే కప్పుకున్నాడు, చల్లగా వస్తున్నట్టున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక ఈ నుంచి వీడియోస్ కంటిన్యూగా పెడతా, ఎందుకంటే అన్నయ్య ఉన్నాడు వీడియోలు తీయడానికి. ఓకే బాయ్ ఫ్రెండ్, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ.